మార్నింగ్ అండి. సారీ మీడియా ఫ్రెండ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు అండి. మొన్నే ఆడియో అవుట్ అయింది, ఏహి మురారి సాంగ్ ఫస్ట్ హ్యాపీ న్యూస్ ఏంటంటే 1 మిలియన్ వ్యూస్ రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ యాక్చువల్గా గురువారెడ్డి అన్న మా కజిన్ బ్రదర్ అవుతారు, బట్ మూవీకి దానికి సంబంధం లేదు, ఇంకా ఫీల్డ్లోనే పరిచయం అలానే వచ్చింది. ఇక దీని గురించి ఫస్ట్ మాట్లాడాలంటే ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడాలండి. ఒక మూవీ కమిట్మెంట్, ఇద్దరు ఫ్రెండ్స్ అలానే ఒప్పుకోలేదు, కానీ స్టోరీ విన్న తర్వాత స్టోరీ నచ్చి ఓకే చేయాలని ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఆయన చాలా, అంటే ఈ మూవీ కోసం ఆయన పడ్డ రిస్క్ చాలా ఉంటుంది, బట్ ఎక్కడ ఆయన నిలబడినా సరే మా డైరెక్టర్ గారిని కానీ నన్ను కానీ డిఓపి వాటెవర్ అందరినీ హీరోలుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ ఆయన ఓకే ఇక్కడతో ఆపేద్దాం లేకపోతే ఇంకా పబ్లిసిటీ చాలు అనుకోలేదు. చిన్న మూవీ అయినా సరే పెద్ద తరహాలో పబ్లిసిటీ ఇవ్వడం కానీ అంతా జరిగింది. ఫస్ట్ సాంగ్స్ ఈరోజు బాగున్నాయని కాస్త చెప్పుకుంటున్నారంటే మాత్రం దాని ఫోటోగ్రఫీ కోసం ఇక్కడ చేస్తే బాగుంటుందని డైరెక్టర్ గారు చెప్పగానే ప్రొడ్యూసర్ గారు కూడా ఓకే ఖర్చు గురించి ఆలోచించకుండా ఓకే వెళ్దామని చిక్మంగళూరు వెళ్ళి టోటల్గా సాంగ్స్ ది బెస్ట్ ఇవ్వడానికి ఆయన ఫస్ట్ ఆయన బేర్ చేస్తేనే మేమందరం ఇప్పుడు వచ్చి నిలబడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు రుణపడి ఉంటాను సార్ నేను. ఇక డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అంటే ఫస్ట్ సినిమా ఒక 40 డేస్లో చేయాలి, ఇలా ఈ బడ్జెట్లో చేయాలి అని వెళ్ళిన తర్వాత వాట్ ఎవర్ పబ్లిసిటీ గురించి పక్కన పెడితే స్క్రిప్ట్ పెట్టుకున్న ఈ అమౌంట్లో చేయాలి అని వెళ్ళారు. అంతకన్నా రిచ్గా చేసుకుని వచ్చారు, కానీ ఏ అమౌంట్ అయితే చెప్పారో ఏ డేస్ అయితే చెప్పారో ఇంకా ఒక 2-3 డేస్కి ముందుకే వచ్చారు. ఫస్ట్ సినిమా అన్నట్టు లేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేసినట్టే చేశారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పుడు కొత్త మొహాలతో వెళ్ళాలంటే ఈ జానరే ది బెస్ట్ అనుకొని అందరం మాట్లాడుకొని వాళ్ళు చేయడం జరిగింది. బట్ మేము అనుకున్న దానికన్నా బాగా వచ్చిందని మేము ఫీల్ అవుతున్నాం. సాంగ్స్కి వచ్చిన రెస్పాన్స్ లాగే మూవీకి కూడా మంచి రెస్పాన్స్ రావాలి, మీ మీడియా కూడా మాకు సపోర్ట్ చేస్తుందని ఆశిస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత వారలైనా అనే సినిమా గురించి ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ అండి, అతను చెప్పినప్పుడు ఏం చెప్పానో అదే తీయగలిగినాను. ప్లస్ ఏంటంటే నేను ఈ లొకేషన్లు ఇవన్నీ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసుకున్నటువంటి ఇవి, ఎస్పెషల్లీ సాంగ్స్ మాత్రం మైసూర్లో చిక్కమంగళూరులో చేసామండి. చిక్కమంగళూరులో సాంగ్స్ విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నేను పాటలు వినేదానికంటే కూడా విజువల్స్ 10 టైమ్స్ బెటర్గా ఉంటాయండి దీంట్లో. ఇంకొకటి ఏంటంటే మురళీమోహన్ రెడ్డి కెమెరామెన్ అతనిలో ఉంటే మీ సినిమా తీలేనండి, చాలా అద్భుతమైన కెమెరామెన్ అతను. సుకుమార్ మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ నా బెస్ట్ నాకు దగ్గర బంధువు, నాకేం కావాలో చెప్తే ఆ సిచ్యువేషన్ బట్టి ఆ ట్యూన్స్ చాలా అద్భుతంగా ఇచ్చాడు. ట్యూన్స్కి మించి సాంగ్స్ వచ్చినాయి, సాంగ్స్కి మించి సింగర్స్ పాడారండి, దానికి మించి విజువల్స్ వచ్చాయండి ఈ పాటలో. అందువల్ల పాటలు ఈరోజు చాలా బాగా జనాల్లోకి పోయాయి, మీడియా వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. ఇంకొకటి నా ఫ్రెండ్ సీతారెడ్డి, మేము ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్, 2016లో మేము ఇద్దరం కలిసినాము ఈ సినిమా గురించి కథ చెప్పాను. తనకు కూడా సినిమా అంటే ప్యాషను, యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. నేను అప్పుడైతే చెప్పాను ఇది దీంట్లో క్యారెక్టర్ ఉంది నువ్వు చెయ్యి అనేసి. చాలా అద్భుతంగా చేశాడండి ఎస్పీ క్యారెక్టర్ దీంట్లో. ఎంత వారలైనా అని అంటే కనకదాసులు కావచ్చు, కాంతదాసులు కావచ్చు, శిక్షార్హులు కావచ్చు, ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఎంత వారలైనా శిక్షార్హులే అనే కాన్సెప్ట్ మీకు నడుస్తుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు ఈ ఫంక్షన్ హీరో సుకుమార్, ఇతను లేకపోతే 50% లేదు సినిమా, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నేను మొన్న చెప్పినట్టు కథ హీరో, కథకి తగ్గట్టుగా ఇతను ఇచ్చిన ఇది ఆర్ఆర్ కానివ్వండి, సాంగ్స్కి మ్యూజిక్ ట్యూన్స్ కానివ్వండి, ఎంత బాగా వచ్చినాయి అంటే ఇది చిన్న సినిమా అని చెప్తున్నాడు తను. చిన్న సినిమాలాగా చేయలేదండి, చాలా పెద్ద సినిమా చేసినట్టు చేశాడు. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు వాళ్ళంతా కూడా మ్యూజికల్ హిట్స్, సో మాకు ఈయన ఇచ్చిన తర్వాత అంత హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ కాన్ఫిడెన్స్ తోటే నేను లొకేషన్స్లో కానీ
కొరియోగ్రాఫర్ని చూజ్ చేసుకోవడం కానీ చాలా అద్భుతంగా చేసుకున్నాను. తను కూడా బాగా కోఆపరేట్ చేశారు డైరెక్టర్ గారు. అవి అంత బాగా కుదిరినాయి కాబట్టి ఇవాళ ఇలా నిలబడి చెప్పగలుగుతున్నాం. దానికి ప్రూఫ్ కూడా ఇప్పుడు దీంట్లో కనిపిస్తుంది. టాప్ సాంగ్స్లో కానివ్వండి, వన్ మిలియన్ దాటడం అంటే చిన్న సినిమా అని ఎవరు అనుకోవట్లేదు కూడా. యుఎస్ నుంచి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ ఏ హిమరాజు సాంగ్ చాలా బాగుంది, చాలా లిరిక్స్ కానివ్వండి, ఆ మ్యూజిక్ కానివ్వండి, చాలా బాగా చేశారు. అసలు మాకు తెలియకుండా ఎప్పుడు వెళ్ళావు ఎప్పుడు చేసావని ఆ రెస్పాన్స్, ఫ్రెండ్స్ యొక్క ఇది బాగా నాకు మంచి సపోర్టింగ్గా ఉన్నాయి. సో తను సుకుమార్ కూడా అసలు ఆ బ్రేక్ అంటే ఏంటనేది చూపిస్తారండి సినిమాలో. ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇప్పటివరకు చేశాడు 10 సినిమాలు చేశాడు, కానీ ఈ సినిమాతోటి తనకి డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. ఆల్రెడీ రిఫరెన్స్లు వెళ్తున్నాయి, ఎవరు చేశారు ఇది, దీనికి తగ్గట్టు తర్వాత మాకు కూడా కొంచెం మీకు ఇది ఇవ్వాలి, మేము మీతో చేస్తాం అనేటువంటి ఈ రిఫరెన్స్లు కూడా వెళ్తున్నాయి. సో అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఆడియోకి. తర్వాత వీడియో లిరికల్ సాంగ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్, ఒక్క ఎక్స్పెక్ట్ కాకుండా అన్ని సోర్స్ని మేము యూటిలైజ్ చేసుకున్నాం. చాలా బాగా కోఆపరేట్ చేశారు మెయిన్ మీడియా మిత్రులు మీరందరూ కూడా. దానికి తగ్గట్టుగానే వ్యూవర్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్స్ బాగుంటేనే ఎంజాయ్ చేస్తారు, లేకుంటే అంత ఈజీగా అవి వాటిని ప్రమోట్ చేయరు. సో ఇకపోతే నాకు దీనంతటికి కారణం మాకు బ్యాక్ బోన్ ఉండాలి, ఇంకా అంత మించి కూడా చెప్పాలి, తర్వాత చెప్తాను బిఏ రాజు గారి గురించి సక్సెస్ మీట్లో. మళ్ళీ తర్వాత మా డైరెక్టర్ గారు అసలు సినిమా ప్యాషన్ ఏంటంటే చూపించారండి. స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ అన్ని డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. రేపు మార్నింగ్ ఎంత వారాలైనా అంటే ఏంటో చూపిస్తుంది. డెఫినెట్గా సక్సెస్ తీసుకుంటామని ఆశిస్తున్నాను, సక్సెస్ చేస్తారని, ప్రేక్షకులు కూడా బాగా ఆనందిస్తారని గట్టిగా నమ్ముతున్నాను. జనరల్గా టాప్ సాంగ్స్ అన్ని ఛానల్స్, పెద్ద ఛానల్స్లో టాప్ సాంగ్స్లో వస్తుందండి. నెంబరింగ్ 7th, 8th ఆర్ 5th, 6th ఎలానో వస్తుంది, కానీ ఒక్కొక్క సాంగ్ అంటే ఒక పెద్ద ఛానల్, ఇంకొక ఛానల్ అనుకోండి, TV9లో ఒక సాంగ్ వస్తుంది, ఊగే సాంగ్ వస్తుంది, ABN లో ఇంకో ఏ హి మురారి వస్తుంది, ఇంకో దాంట్లో ఏ గాలి వచ్చింది. సో 3 సాంగ్స్ ఉన్నాయి, 3 సాంగ్స్ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్లో వెళ్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఉన్న 3 సాంగ్స్ జనాలకు రీచ్ అవుతున్నాయంటే సంతోషం ఉంది. ఈ సినిమాకి సక్సెస్ అవుతుంది మా ఫ్రెండ్కి మంచిగా ఇన్కమ్ చూపిస్తుంది, హ్యాపీగా ఉంటామండి. సినిమా మీద ఉన్న నమ్మకం, తను ఇచ్చిన RR కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, లిరిక్స్ కానివ్వండి, సో ఈ అన్నిటి మీద అన్నీ ఉంటేనే యాక్టర్స్ యాక్టింగ్ చేసిన విధానం కానివ్వండి, తను చేసిన స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని కోణాల్లో మీకు నేను మనస్ఫూర్తిగా, నేను కూడా ఒక వ్యూవర్గా ఒక ఆడియన్గా చూశాను. ఇప్పటికీ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, ఇప్పటివరకు పోస్ట్ ప్రొడక్షన్ కానివ్వండి, ఫినిషింగ్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ అన్నీ చెక్ చేసుకుంటాం. కాబట్టి ఒక వ్యూవర్గా ఒక ఆడియన్గా నేను చెక్ చేసిన దాన్ని బట్టి డెఫినెట్గా అన్ని కోణాల్లో కూడా బోర్ కొట్టకుండా, అదే ఏంటిది అని అనిపించకుండా చాలా బాగా వస్తుంది సినిమా, చాలా బాగా వచ్చింది. సో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, అందుకని అంత ఇదిగా చెప్తున్నాను నేను.